గంగమ్మ తిరుపతి మరింత ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. 7 రోజుల పాటు సాగే జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ప్రతి ఏడాది మే నెలలో నిర్వహించే ఈ జాతరలో భాగంగా వివిధ వేషాలు వేసుకొని అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. తొలి రోజు బైరాగి వేషం, 2వ రోజు బండ, 3వ రోజు తోటి, 4వ రోజు దొరవేషంతో గంగమ్మను కొలుస్తుంటారు భక్తులు. ఇలా దొరవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగిన తరువాత మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అక్కడి నుంచి అందిస్తారు. మూర్తి, అరుణ, తిరుపతి గంగమ్మ జాతర వచ్చిందంటే చాలు, ఏడాది మొత్తంగా ఎంతో ఆతృతగా అమ్మవారి పట్ల ఉండేటువంటి భక్తిని చాటుకునేందుకు విచిత్ర వేషధారణలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా 4వ రోజు దొర వేషంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అమ్మవారి దర్శనానికి వివిధ వేషధారణలో రోజు అమ్మవారి అనుగ్రహం పొందేందుకు వారంతా కూడా భక్తి శ్రద్ధలతో అత్యంత వందల ఏళ్ల నాటి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ యొక్క ఇష్టదైవమైనటువంటి గంగమ్మ అనుగ్రహం కోసం వీరంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వేపాకు మండలిని చేతుకు కట్టుకుని ఓవైపు ఒళ్ళంతా కూడా పసుపు గంధాన్ని చుట్టుకుని ఎర్రటి బొట్లు నుదుట పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వీరంతా కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం మనం దొర వేషంలో అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు ప్రత్యేకత దొర వేషం ఏమనిపిస్తుంది, ఈ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం అండి. మేము ప్రతిసారి మాకు మొక్కుబళ్ళు ఉన్నా కానీ, మేము ఏమన్నా మనసులో అనుకున్నా కానీ అమ్మవారు తీర్చాలనుకుంటే మేము ప్రతి వారము ఆ రోజుకు వచ్చే వేషాన్ని ధరించి అమ్మవారిని దర్శించుకుంటాము. ఆమె అనుగ్రహాన్ని మేము పొందుతామండి. దానికి తోడు ఆమె ఇచ్చే కరుణ, ఆ పారకృప మా మీద ఎప్పుడూ ఉంటుంది, అది మాకు చాలు. ఈరోజు దొర వేషం, ఈరోజు వేషధారణలో వచ్చిన్నారు, ఎలా అనిపిస్తుంది? యా, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి మేము. వేరే జాబులు చేసుకుంటే ఎక్కడున్నా తిరుపతికి వచ్చి ఇది ఆనవాయితీగా వస్తుంది. ఎక్కడున్నా జాతరకి అయితే తిరుపతికి వచ్చేది మాకు అలవాటు అనమాట అందరికీ. అది ఫ్యామిలీ పరంగా అందరూ చేసుకుంటూ వస్తున్నాం, ఎప్పుడు ఇక్కడే ఉంటాం. చాలా బాగుందండి, అందరూ చేయాలి కదా, కొనసాగించలేదు, సో అది మేము చేస్తున్నాం. అందరూ వందల ఏళ్ల నాటి యొక్క తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఈరోజు ఆచార సాంప్రదాయాలను ఎక్కడ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు, ఏమనిపిస్తుంది? సార్, మేము సంవత్సరం చేస్తూ ఉంటాం సార్. మా ఇంట్రెస్ట్ మాకు చిన్నప్పటి నుంచి మేము వేసేది, చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాం సార్. మనకి బాగా అభిమానం అయిపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో పిల్లలంతా కూడా తమ యొక్క ఒంటికి గంధాన్ని పూసుకుని, ఒళ్ళంతా కూడా ఎర్రటి బొట్లను పెట్టుకుని, నుదుటను సంబంధించి వీరంతా కూడా బొగ్గుతో వీరంతా కూడా బొట్లు పెట్టుకుని తమ యొక్క ఇష్టదైవమైనటువంటి గంగమ్మను దర్శించుకుంటూ ఉన్నారు. వందల ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు పిల్లలు పెద్దలు ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గంగ జాతరలో మమేకమవుతూ తమ ఇష్టదైవమైనటువంటి గంగమ్మను కొలుస్తూ ఉన్నారు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సోదరి అయినటువంటి తిరుపతిలో వెలిసినటువంటి తాతయ్య గుట్ట గంగమ్మ దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు ఈరోజు ఈ యొక్క గంగ జాతరలో 4వ రోజు దొర వేషంలో వారంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 4 రోజుల పాటు ఈ యొక్క వివిధ వేషధారణలో వేయలేనటువంటి భక్తులు కూడా ఈరోజు అదే వేషధారణలో వస్తూ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గంగ జాతరను రాష్ట్ర పండుగ గుర్తించిన తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఇక్కడ సౌకర్యాలని కూడా ఏర్పాటు చేశారు. అరుణ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.